అసోసియేషన్ ఎన్నికలు ఈసారి చాలా రసోత్తరంగా సాగనున్నాయని జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటేనే అర్థమవుతోంది ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు రసవత్తరంగా అనేటువంటి పదం ఎందుకు వాడుతున్నారు అంటూ మీడియాపై చిందులు తొక్కుతున్నారు కానీ వాళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది అక్కడ ఏం లేకపోయినా కూడా వాళ్ళేదని రసవత్తరంగా మార్చేస్తున్నారు కూడా అందుకే మీడియా కూడా మా ఎన్నికలపై అంతగా ఫోకస్ చేయాల్సి వస్తుంది ముఖ్యంగా ఎవరు ఎప్పుడు ఎవరిపై విడుచుకు పడతారో కూడా అసలు అర్థం కావడం లేదు ఇంకా స్టార్ట్ కాలేదంతే సీనియర్ నటులతో పాటు కుర్ర హీరోలు కూడా ఈసారి ప్యానెల్లో కనిపిస్తున్నారు ఇలా అన్నీ ఉంటే ప్రస్తుతం ఎన్నికలతో సంబంధం లేనట్టుగా కనిపించే జబర్దస్తి మాత్రం ఈసారి మా అసోసియేషన్ ఎన్నికలంటూ ముందుకెళ్తున్నారు సాధారణంగా చాలా మందికి అందులో మా సభ్యత్వమే లేదు ఈసారి అనసూయతో పాటుగా స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్ కూడా ఇందులో సభ్యత్వం తీసుకున్నారు ఈ ప్యానెల్లో ప్రకాష్ రాజ్ తో పాటు సభ్యులుగా మారిపోయారు ఆయన టీంలో జాయిన్ అయ్యారు మొన్న జరిగిన ప్రెస్ మీట్ కు అనసూయ సుధిగాలి సుధీర్ కూడా వచ్చిన సంగతి చూసాం కదా ఈయన హీరోగా సినిమాలు చేస్తున్నారు కాబట్టి మా సభ్యత్వం తీసుకున్నారు మరోవైపు అనసూయ కూడా బులితెరతో పాటు వెండితెరపై బిజీ అయింది అందుకే ఈమె కూడా మా సభ్యురాలుగా మారిపోయింది ఈ ఇద్దరు ఉండడంతో జబర్దస్త్ టీం మొత్తం కూడా ప్రకాష్ రాజ్ వైపు వచ్చేశారు నాగబాబు కారణంగానే సుధీర్ అనసూయ ఇద్దరు కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్లో చేరిపోయారని టాక్ నాగబాబుతో జబర్దస్త్ షోకున్న అనుబంధం గురించి చెప్పాల్సిన పని లేదు అంతేకాదు ఈ ఇద్దరిలో ఖచ్చితంగా ఒకరికి మంచి పదవి కూడా రాబోతుందని తెలుస్తోంది సో మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ గెలిస్తే ఖచ్చితంగా ఇందులో ఒకరికి కీలక పదవి వచ్చేలా కనిపిస్తోంది సో దీని వెనక నాగబాబు హస్తం ఖచ్చితంగా ఉన్నట్టు తెలుస్తోంది దీన్ని బట్టి చూస్తుంటే సరిగాని సుధీర్కి ఈసారి మా అసోసియేషన్లో ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు తనకు ఒక మంచి పదవి కూడా రాబోతున్నట్టుగా సమాచారం ఇక ఇంతకు మించిన గుడ్ న్యూస్ ఇంకేముంటుంది చెప్పండి లెట్ సెలబ్రేట్